ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగున గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం తిరిగి మరల మార్నింగ్ డివోషన్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 32వ దావీదు కీర్తన మొదటి 2 చరణాలు నేను చదువుతున్నాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 7వ వచనాన్ని కూడా చదువుతాం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన కానుములతో నీవు నన్ను ఆవరించదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియులారా, దావీదు గారి ఈ కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తనగా మనం చూస్తాం. మొదటి చరణంలో చాలా శ్రేష్టమైన కొన్ని మాటల్ని జ్ఞాపకం చేశాడు. అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు. ప్రియులారా, అతిక్రమములు క్రమం తప్పిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, క్రమాన్ని మీరినప్పుడు అది అతిక్రమం. దేవుని క్రమంలో నుంచి తొలగిపోయి అతిక్రమానికి దగ్గరగా అయినప్పుడు, ఆ అతిక్రమానికి దేవుని దగ్గర పరిహారం పొందితే, పాపమునకు ప్రాయశ్చిత్తం పొందితే, మనం చేసిన పాపాలు, దేవునికి విరోధమైన కార్యాలు వీటన్నిటి విషయంలో దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం పొందితే, ప్రాయశ్చిత్తం పొందాలి అని అంటే ఆయన రక్తంలో కడగబడాలి, మన పాపాలను ఆయన దగ్గర ఒప్పుకోవాలి. మరెన్నటికీ వ్యతిరేకమైన వాక్య విరుద్ధమైన కార్యాలను మనం చేయకూడదు. అలాగున మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందితే వారు ధన్యులు అన్నాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు. దేవుని చేత ఏ దోషం లేని వాళ్ళముగా, నిర్దోషులుగా మనం ఎంచబడితే, ఆత్మలో కపటము లేకపోతే మనం ధన్యులమంటాడు. ప్రియులారా, ఈ అంశాలన్నీ మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. అతిక్రమలకు పరిహారం పొందాలి, పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలి, దేవుని చేత నిర్దోషిగా ఎంచబడి ఆత్మలో కపటము లేకపోతే మనము ధన్యులము అనే మాటని జ్ఞాపకం చేశాడు. చూడండి, 7వ వచనం చదువుకున్నాం కదా, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. శ్రమలో అననుకూల పరిస్థితుల్లో దేవుడు మనలను రక్షించే దేవుడండి. ఆయన మన దాగు చోటు, విమోచన గానములతో ఆయన మనల్ని ఆవరిస్తాడు. శ్రమలు కలిగినప్పుడు ప్రయోజనాల్లో విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినము, నిశ్చయముగా అవి వారి మీదకి రావు అన్నాడు. ఎన్నో అననుకూల పరిస్థితులు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన మీదకు జల ప్రవాహముల వలె పొరలి వచ్చినప్పుడు అవి వారి మీదకి రాకుండా దేవుడు చూసుకుంటాడు. జల ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు తరలి వచ్చినను, నా మీదికెన్నడు రావు, నన్నేమి చేయలేవు, నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు, నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు, నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా,
నా దాగు చోటు నీవేనయ్యా, యేసు నీ చాటున ఉన్నానయ్యా. విస్తారమైన జల ప్రవాహంలో శత్రు సమూహాలు ఎలాంటి పరిస్థితులు ఏమొచ్చినా సరే అవి మన వరకు చేరాలి అన్నంటే మన ముందు ఉన్న దేవుణ్ణి దాటి మనల్ని చేరాలండి. ఆయన అంటున్నాడు కదా, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నువ్వు రక్షిస్తావు ఆయన. మనం ఆశ్రయ స్థలాలకు వెళ్ళిపోయి అనగా మన దాగు చోటు దేవుడైనప్పుడు మనకున్న ప్రతి శ్రమలో నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. మనకున్న ప్రతి ఇబ్బందిలో ఆయన తోడుగా ఉంటాడు. ప్రతికూల పరిస్థితుల్లో ఆయన మనకు సహాయం చేస్తాడు. అది మాత్రమే కాదు, శ్రమలలో రక్షించి మనలను ఉన్నతమైన స్థితిలో ఉంచింది ఆయన. మన దాగు చూడండి, మన దాగు చూడు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్నాడు. దేవుని బిడ్డలుగా దేవుడు ఉపదేశం చేస్తాడు, ఏ మార్గంలో నడవాలో, ఏ మార్గంలో నడవకూడదు. ఆయన మనలో ప్రవేశపెట్టిన ఉచితమైన తన పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆయన ప్రతి దినం ప్రతి క్షణం తెలియజేస్తూ ఉంటాడు, ఉపదేశం చేస్తాడు. నడవలసిన మార్గం ఏదో మనకు ప్రతినిత్యం బోధిస్తూ ఉంటాడు. ఆయన బోధనలకు అనుగుణంగా, ఆయన ఆలోచనకు అనుగుణంగా మనం అడుగులు వేయగలిగితే మన జీవితంలో ఆయన నుంచి శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటామండి. దేవుని ఆలోచనలకు మనం పూర్తిగా ఆయన చేతులకు వెళ్ళిపోయాయి. నీ ఆలోచన చొప్పును నడిపించిన ఆయన, నేను ఏ మార్గంలో నడవాలో బోధించు ప్రభువా అని చెప్తే ఆయన సరైన మార్గంలో నడిపించే దేవుడు. ఈ లోకంలో వంకర మార్గాలు, ఈ లోకంలో వేరువేరు మార్గాలు, ఆయాసకరమైన మార్గాలు చాలా ఉన్నాయండి. దేవునికి నచ్చని మార్గాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలు దేవుని యొక్క మార్గంలో, దేవుడు నడిపించే మార్గంలో పరిశుద్ధాత్మ ఉపదేశంతో నడిపిస్తూ ఉన్నప్పుడు, నడవలసిన మార్గాన్ని ఆత్మదేవుడు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలోనే మనం నడిచి ప్రభుని కనపరచాలి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్నాడు. మనకు ఆయన ఆలోచన చెప్పే దేవుడు. ఆయన మన మీద దృష్టి ఉంచి ఒక సక్రమమైన మార్గంలో, ఒక మంచి మార్గంలో ఆయన ఆలోచన ద్వారా నడిపిస్తాడు. అంటే ఇక్కడ మనకేమర్థం కావాలి అని అంటే, దేవుడు తన ఆలోచన మనకిస్తూ ఉన్నప్పుడు ఆ ఆలోచన ప్రకారం నడవాలండి. దేవుని ఆత్మ నడిపింపుతో మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆత్మ నడిపింపుకి పూర్తిగా మనల్ని మన సరం చేసుకొని అప్పగించుకొని మనం నడవగలిగితే ఒక మంచి మార్గంలో, శ్రేష్టమైన మార్గంలో ఆయన నడిపిస్తూ మనలను ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. కాబట్టి ఉదయకాలం అతిక్రమాలకు, పాపాలకు పరిహార ప్రాయశ్చిత్తం పొంది, దేవుని చేత నిర్దోషాన్ని ఎంచబడి, ఆత్మలో కపటం లేని బిడ్డలుగా మనం ఉండాలి. మాత్రమే కాకుండా మన ప్రతి పరిస్థితుల్లో మన దాగుచోటు ఆయనే. శ్రమలో నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. చివరిగా ఆయన ప్రతి క్షణం ఉపదేశం చేస్తాడు, నడవవలసిన మార్గాన్ని మనకు బోధిస్తాడు. మన మీద దృష్టి ఉంచి సరైన ఆలోచనతో మనం నడిపిస్తూ మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. కాబట్టి మనల్ని మనం పూర్తిగా దేవునికి సమర్పించుకొని ఆయన ఆలోచన చేత నడిపించబడుతూ ఆయన మార్గంలో, ఆయన చూపిస్తున్న మార్గంలో నడుస్తూ దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిరా ప్రేమగల తండ్రి, ఇచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు. అతిక్రమాలకు పరిహారము నందినవాడు, పాపాలకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు అన్నారు. అటు రీతిగా మేము ఉండడానికి మీ కృప దయచేయు. అది మాత్రమే కాదు, శ్రమంలో నుంచి మమ్మల్ని రక్షించే దేవుడు మా దాగు చోటు నీవేనాయనా, నీకు వందనాలు. చివరిగా మీ ఆలోచన చేత మీరు నడిపిస్తున్న మార్గంలో, మీరు బోధిస్తున్న మార్గంలో మేము నడవటానికి సరి అయిన నాయన నీ ఆలోచనకు నాయన మమ్మల్ని మేము పూర్తిగా సమర్పించుకొని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును పూర్తిగా అంగీకరించుకొని మంచి మార్గంలో, సక్రమమైన మార్గంలో, వాక్యానుసారమైన మార్గంలో నడిచే కృప
మా అందరికీ మీరు దయచేసి ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపి మీరే మహిమను పొందమని మీ చిత్తానికి అప్పగిస్తూ, బలహీనులుగా అనారోగ్యంతో జలుబుల జ్వరాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచి మీ కృపలో నడిపించమని, చేసిన ప్రతి మేలు బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి యొక్క రోజులను మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, తిరిగి మరలా రేపటి ఉదయం మార్నింగ్ డివోషన్ కలుద్దాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.